Dear students, I am Surekala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, we discussing topic is the second year botany syllabus, third semester, fourth unit. అంటే మనం థర్డ్ పేపర్ మీన్స్ థర్డ్ సెమిస్టర్ థర్డ్ పేపర్ ప్లాంట్ టాక్సానమీ అండ్ ఎంబ్రియాలజీ ఇన్ దట్ వీఆర్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ లాస్ట్ క్లాసెస్ అండ్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాసెస్ ఫస్ట్ యూనిట్ దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ప్లాంట్ టాక్సానమీ సెకండ్ యూనిట్ క్లాసిఫికేషన్ థర్డ్ యూనిట్ సిస్టమేటిక్ టాక్సానమీ 1 ఇన్ దట్ వీఆర్ డిస్కస్డ్ ద ఫైవ్ ఫ్యామిలీస్ ఐనోనేసి ఫ్యాబేసి రూటేసి కుకుర్బిటేసి అండ్ ఏపిఎస్సి Now we discussing unit is the unit 4 systematic taxonomy 2 third unit is the systematic taxonomy 1 in this containing the most of the polypetale families poly subclass polypetale families now we discussing the gamopetale families subclass gamopetale that containing the families and monoclamidae and monocotyledon families in the systematic taxonomy 2 asteraceae family asclepiadaceae lamiaceae euphorbiaceae archidaceae and poaceae Archidaceae and Poaceae is the monocots, monocot families. Archidaceae, Poaceae, Asteraceae, Asclepiadaceae, Lamiaceae. These are the three gamopetale families. Remaining one, Euphorbiaceae. That is the monoclamidae. Sambandhinchinatuvanti. దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అన్నమాట ఇన్ దిస్ యూనిట్ ఫస్ట్ త్రీ ఫ్యామిలీస్ ఆర్ పాలిపెటాలే సబ్ క్లాస్ పాలిపెటాలే ఫ్యామిలీస్ ఫోర్త్ వన్ ఇస్ ద యూఫర్బియాసి ఇస్ ద మోనోక్లామిడే సబ్ క్లాస్ రిమైనింగ్ టూ ఆర్కిడేసి అండ్ పోయేసి ఆర్ బిలాంగింగ్ ఇన్ ద మోనోకాట్లిడన్స్ Now we discussing family is the Asteraceae. This family is also called Compositae, Compositae family, or sunflower family. This is also called sunflower family. Asteraceae, Compositae, sunflower family. Anyone? What is the systematic position of the Asteraceae family? Class dicotyledons two cotyledon containing plants subclass gamopetale this is the second subclass in the dicotyledons series inferae first series gamopetale in that gamopetale first series order asterales order family asteraceae Family name is the Asteraceae. Asteraceae have about 1100 genera and 20,000 species distributed all over the world. Most of the 20,000 species. 20,000 జాతులు 1100 genera 1100 ప్రజాతులు అంటే ఈ 1100 ప్రజాతులు ఈ 20,000 జాతులను ఇంక్లూడ్ చేశారనమాట పెట్టారనమాట ఇన్ ఇండియా దే ఆర్ రిప్రజెంటెడ్ బై అబౌట్ 160 జెనరా మన భారతదేశంలో 160 జెనరా ఇన్ దట్ 1900 స్పీసీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆంధ్ర దేర్ ఆర్ 95 స్పీసీస్ స్ప్రెడ్ ఓవర్ 64 జెనరా ఆంధ్రప్రదేశ్లో అయితే 95 స్పీసీస్ ఉన్నాయి A 95 species included in the 64 genera.
Senecio with 1470 species. Senecio is the 1470 species. Is the largest genus of the Asteraceae family. In Asteraceae family, Senecio is the largest family that containing the 1470 species. అంటే పెద్ద ప్రజాతి ఇక్కడ మనకి ఈ ఆస్ట్రేసి కుటుంబం లోపల సీనిసియో అనేటటువంటిది పెద్ద ప్రజాతి అన్నమాట. అందులో 1470 స్పీసీస్ ఉన్నాయి. అబౌట్ 10% ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు దిస్ ఫ్యామిలీ. అంటే మ్యాక్సిమం పుష్పించే మొక్కలు అంటాం కదా, అంటే ఫ్లవర్స్ మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే పుష్పించే మొక్కలు మ్యాక్సిమం 10% ఈ ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పేసి ఇదన్నమాట. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ అమాంగ్ ద యాంజియోస్పర్మ్స్. ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద పోయేసీ, సెకండ్ ఫ్యామిలీ ఈజ్ ద ఆస్ట్రేసీ. యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏ నామినిక్లేచర్ టైప్ అండ్ హ్యావ్ ద లాటిన్ సుఫిక్స్ ఏసీఈఏఏఈ. సిన్స్ దీస్ టూ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ కేస్ ఆఫ్ ది ఎర్లియర్ నేమ్ కాంపోజిటే. అంటే కాంపోజిటే లోపల మనకి మన ఎప్పుడైనా సరే ఫ్యామిలీ నేమ్ ఫిక్స్ చేసేటప్పుడు అది లాటినైజ్డ్ వర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆ ఫ్యామిలీ అనేటటువంటిది ఏసీఈఏఈతో ఎండ్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. అంటే ఈచ్ ట్యాగ్జాన్ ఎండ్ విత్ ద సమ్ ఆఫ్ వర్డ్స్, టిపికల్ వర్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ అనేటటువంటిది ఆల్వేస్ ఎండ్ విత్ ద ఏసీఈఏఈ, ఆస్టర్ ఏసీ. యా సిన్స్ దీస్ టూ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఎర్లియర్ నేమ్ కాంపోజిటే. కాంపోజిటే అనే పదం లోపలి మనకి ఇవేమి కనిపించట్లేదు. అంటే ఒక జీనస్ నేము లేదు, అట్ ది సేమ్ టైం ఎండింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటటువంటిది ఏసీఏఈతో ఎండ్ అవ్వట్లేదు. అందువలన దానికోసం ఆల్టర్నేటివ్ వర్డ్ లాగా అండ్ ఆల్టర్నేటివ్ నేమ్ ఆస్ట్రేసీ ఈజ్ గివెన్ ఇన్ లైన్ ఆఫ్ ఇట్ అండ్ ద లాటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టైప్ జీనస్ ఆస్టర్. ఫస్ట్లో కాంపోజిటే అని పిలిచేవారు ఈ ఫ్యామిలీని, తర్వాత ఆస్ట్రేసీ కింద మార్చారు. ఎందుకు? అకార్డింగ్ టు ICBN రూల్, అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినేచర్ ప్రకారం మనం పేర్లు పెడతాం కాబట్టి ఆ రకంగా లేదు కాబట్టి ఆస్టర్ అనేటటువంటి జీనస్ని బేసిక్గా చేసుకుని వెనకాల అంటే లాటిన్ సుఫిక్స్ అనేటటువంటి దట్ ఈస్ ఎండ్ విత్ ఆల్వేస్ ఏసీఈఏఈ, అంటే ఆస్టర్ ప్లస్ ఏసీఈఏఈ, ఆస్టర్ ఏసీ అనేటటువంటి ఫ్యామిలీ నేమ్ ఫిక్స్ చేయడం జరిగింది అన్నమాట. హవెవర్ ద ఎర్లియర్ నేమ్ కాంపోజిట్ ఈజ్ నాట్ ఇన్కరెక్ట్ అండ్ ఇట్ కంటిన్యూస్ టు బీ ఇన్ బొటానికల్ యూజెస్ యాజ్ ఏ కన్జర్వ్డ్ నేమ్. అంటే మనకి కాంపోజిటీ అనేటటువంటి పేరు తప్పని కాదు, కాకపోతే ఎర్లీ స్టేజ్లో కాంపోజిటీ అనే నేమ్ ఫిక్స్ చేశారు, కానీ మనకి ICBN రూల్ ప్రకారం లాటినైజ్డ్ వర్డ్స్ తోటి ఉండాలి. నెక్స్ట్ ఆ ఫ్యామిలీలో ఉండేటటువంటి ఏదో ఒక జీనస్ నేమ్ తోటి ఫ్యామిలీ పేరు ఉండాలి, అదొకటి రూలు. నెక్స్ట్ ఈచ్ ఫ్యామిలీ అండ్ విత్ ఏసీఈఏఈ అనేటటువంటి రూల్ ఉండబట్టి ఈ రెండు రూల్స్ని బేస్ చేసుకుని మనం కొత్తగా నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప కాంపోజిట్ తప్పని కాదు. అందువల్ల రెండింటిని యూజ్ చేస్తున్నాం, కాంపోజిటే యూజ్ చేస్తున్నాం, ఆస్ట్రేసీ ఫ్యామిలీ అనేటటువంటి టూ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద ఆస్ట్రేసీ ఫ్యామిలీ హిస్టరీ. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ ది ఆస్ట్రేసీ? ఎకాంతోస్పెర్మం హిస్పిడమ్, అంటే ఇందులో చిన్న ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ప్లాంట్ లోపల, హిస్పిడమ్ అంటే. ఆర్టిమీసియా నీలగిరిక, ఇది మన అందరికీ తెలిసినటువంటిదే, ఆర్టిమీసియా నీలగిరిక అనేటటువంటిది. మాచిపత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, అంటే మనకి పువ్వుల్లో వేసి అల్లుతూ ఉంటారు, స్మెల్ వస్తూ ఉంటుంది. పూలో తెల్లటి పూలు ఉంటాయి కదా, కాడమల్లె పూలు అని చెప్పేసి అందులో వేసి అల్లుతూ ఉంటారు, చూస్తుంది మీకు తెలిసిందే. అలాగే ఆర్టిమీసియా ప్యాలెన్స్, ఆర్టిమీసియా ప్యాలెన్స్ అంటే ధవలం అంటారు. దిస్ ఈజ్ ఆల్సో లీవ్, దిస్ ద స్మెల్ గివింగ్ లీవ్స్. మనకి ఈ దీన్ని కూడా పువ్వుల్లో వేసి అల్లుతూ ఉంటారు,
అంటే దండలు మేకింగ్ ఆఫ్ ద దండలు తయారు చేస్తూ ఉంటారు కదా, ఆ దండల్లో మనకి మిడిల్లో వేస్తూ ఉంటారు పూల దండలు లోపల. అంటే పూల దండలు అంటే మెల్లో వేసుకునేటి కాదు, తల్లో పెట్టుకునేటటువంటి దేవుడి దగ్గర వేసేటటువంటి వాటిలో మంచి స్మెల్ ఉంటుందని చెప్పేసి ద లీవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే దట్ ఇస్ ద ఆర్టిమీసియా ప్యాలెన్స్. ఆర్టిమీసియా నీలగిరిక అంటే మాచిపత్రి, అలాగే ఆర్టిమీసియా ప్యాలెన్స్ అంటే ధవలం అని పిలుస్తూ ఉంటాం. అలాగే కార్తమస్ టింక్టోరియస్, కార్తమస్ కుసుమ పువ్వులు అంటారు. కుసుమ నూనె ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు ఈ సీడ్స్ నుంచి, కుసుమ నూనె అని చెప్పేసి. క్రైసాంథిమం ఇండికం అంటే చామంతి. మన పువ్వులు వాడుతూ ఉంటాం కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి చామంతుల లోపల, అది క్రైసాంథిమం అనేటటువంటిది. నెక్స్ట్ చికోరియం ఇంటిబస్, చికోరియం ఇంటిబస్. చికోరియం అంటే ఏంటి, చికోరి పౌడర్ వస్తుంది కదా మనకి, చికోరి పౌడర్ అనేటటువంటిది వస్తుంది. ఆ పౌడర్ని మనం ఈ కాఫీలో మిక్స్ చేస్తూ ఉంటారు, అంటే రూట్స్ నుంచి తీస్తారు ఈ పౌడర్ని, చికోరి పౌడర్ని, దట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది రూట్స్. రూట్స్ నుంచి తీసి దాన్ని కాఫీ పౌడర్లో మిక్సింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ కాన్సన్ట్రేషన్ మిక్సింగ్ బట్టే మనకి కాఫీ యొక్క చేదు అనేటటువంటిది తగ్గుతుంది అన్నమాట. అంటే కాఫీ పౌడర్ ప్లస్ చికోరియం అనేటటువంటి ఈ రెండింటి మిక్సింగ్ వల్ల కాఫీకి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమే. నెక్స్ట్ కాస్మస్ బైపిన్నేటస్, ఇది నార్మల్గా దొరికేటటువంటి మొక్కలు. నెక్స్ట్ దాలియా, ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి, దాలియా పిన్నేటా ఫ్లవర్స్, బిగ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో. ఎకినాప్సిస్, ఎకినాప్స్ ఎకినాటస్ అనేటటువంటిది, ఎకినాప్స్ ఎకినాటస్, ఇది మనకి ముళ్ళులతో కూడుకున్నటువంటి ప్లాంట్ అన్నమాట. కొంచెం చిన్న చిన్న స్పైన్స్ లాగా ఉంటాయి, దీని మీద కొంచెం ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్లిప్టా ప్రోస్ట్రేటా, ఇది మనకి అందరికి బాగా తెలిసినటువంటిది, భృంగరాజ తైల్ అని చెప్పేసి వింటూ ఉంటారు కదా, భృంగరాజ తైల్ దానికి ఉపయోగించేటటువంటి మొక్క అన్నమాట ఎక్లిప్టా ప్రోస్టేటా అనేటటువంటిది. అలాగే విజోటియా ఎబిసినికా అనేటటువంటిది ఒక మొక్క. నెక్స్ట్ ఇందులో మనకు తెలిసినటువంటిది హీలియాంతస్ ఎన్యోస్, అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటాం, సన్ఫ్లవర్ హీలియాంతస్, పెద్ద పెద్ద పుష్పాలు ఉంటాయి కదా, ఆయిల్ వస్తూ ఉంటుంది. మన ఇళ్లలో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నటువంటి ఆయిల్ హీలియాంతస్ ఎన్యోస్, విటమిన్ ఏ డిఈ అనేటటువంటి రిచ్ కండిషన్లో ఉంటాయని చెప్పేసి టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి మనకి. హీలియాంతస్ ఎన్యోస్ ప్రొద్దుతిరుగుడు పువ్వులు అంటారు, సన్ఫ్లవర్. అలాగే లాక్టుకా సటైవా లెట్యూస్ అంటారు, అంటే లీఫీ వెజిటేబుల్ అనమాట ఇది, లాక్టుకా సెటైవా అనేటటువంటిది. మన ఏరియాలో తక్కువ, కొంచెం కూల్ కండిషన్స్ ఉన్న చోట ఎక్కువగా ఉంటుంది, అంటే లీఫీ వెజిటేబుల్. అలాగే పార్థీనియం హిస్టిరోఫోరస్, హిస్టిరోఫోరస్ పార్థీనియం హిస్టిరోఫోరస్ కాంగ్రెస్ ప్లాంట్ అంటారు, లేదా వయ్యారి బామ్ అంట, లేదా ముక్కు పుడకల మొక్క అని పిలుస్తూ ఉంటారు చాలా. అంటే ఇది అన్ని ఏరియాలో ఉంటుంది, వీడు వీడు ప్లాంట్ ఇది, వెరీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఈ మొక్క. నెక్స్ట్ స్పిరాంథస్ ఇండికస్, స్పిరాంథస్ ఇండికస్, దీన్ని వాల్ కర్టెన్ ప్లాంట్ అంటాం. స్పిరాంథస్ ఇండికస్ని వాల్ కర్టెన్ ప్లాంట్ అంటాం, తెలుగులో అయితే గోడ తెలుగు అంటాం. ఏంటంటే మనకి ఇళ్ళ దగ్గర వీటిని పైనుంచి కిందకి వేలాడుతూ ఉంటాయి గుమ్మాల ముందు, సన్నగా పొడవుగా ఉండి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ వేసుకుని అంటే వేలాడబడుతూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా పైనుంచి కిందకి హ్యాంగింగ్ అయ్యే ప్రాసెస్ లోపల ఒక గోడను కట్టిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట, అందువల్ల దాన్ని గోడ తలము లేదా వాల్ కర్టెన్ ప్లాంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ టాజిటస్, టాజిటస్ పెటూలా అంటే
కృష్ణ బంతి అంట. టాస్టస్ పెటూలా అంటే మనకి స్టెమ్ పార్ట్ నలుపుగా కొంచెం మెరూన్ కలర్లో టైప్లో కనబడుతూ ఉంటుంది, అది కృష్ణ బంతి అంటే. ఇది టాస్టస్ ఎరెక్టా అంటే మామూలు బంతి ఉంటుంది కదా అది. ట్రైడాక్స్ ప్రోకంబెన్స్ మనకి గడ్డి చామంతి మొక్కలు అంటావు, లేదా నేలాయము అంటారు. అంటే మనకి పలక మొక్క అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే దీని లీవ్స్ని దంచేసి పలక మీద వేసి రుద్దితే పలక చాలా నీట్గా రాస్తుంది అన్నమాట, అందువల్ల పలక మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు ట్రైడాక్స్ ప్రోకంబెన్స్ని. అంటే వైల్డ్గా బాగా పెరుగుతూ ఉంటుంది. వెర్నోనియా యాంతి అంటే యాంథిల్మెటికా, వెర్నోనియా సినేరియా, ఇవి మనకి వైల్డ్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. వెర్నోనియా యాంథిల్మెటికా అనేటటువంటిది, వెర్నోనియా సినేరియా అనేటటువంటిది వైలెట్ కలర్ ఫ్లవర్స్ తోటి కుచ్చులు కుచ్చులుగా ఉండి చాలా చిన్నటి మొక్కలు అన్నమాట, ఎక్కడే వైల్డ్గా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఇంకా తెలిసింది జినియా ఎలిగాన్స్ అంటే ట్వింకీస్ పువ్వులు అంటారు. ట్వింకీస్ అంటే డెకరేషన్ పర్పస్కి ఉపయోగిస్తూ ఉంటారు జినియా ఫ్లవర్స్ని. జినియా కానీ దాలియా కానీ డెకరేషన్ పర్పస్కి ఉపయోగించేటటువంటివి. అలాగే టాజ్టస్ అనేటటువంటిది క్రైసాంథిమం అనేటటువంటిది ఫ్లవర్ కోసం యూజ్ చేసేటటువంటిది. నెక్స్ట్ స్పిరాంథస్ ఇండికస్ అనేటటువంటిది అందం కోసం బ్యూటీనెస్ కోసం పెంచేటటువంటి మొక్క. అలాగే ఆర్టిమీసియా నీలగారిక అనేటటువంటిది, ఆర్టిమీసియా ప్యాలెన్స్ అనేటటువంటివి మంచి స్మెల్ గివింగ్ ప్లాంట్స్, గుడ్ ఫ్రాగ్రెన్స్ గివింగ్ లీఫ్ కంటైనింగ్ ప్లాంట్స్, అందువల్ల దట్ కెన్ యూజ్డ్ ఇన్ ద ఫ్లవర్స్. అంటే ఫ్లవర్స్ని వాటిని కలిపి మాల కడుతూ ఉంటారన్నమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్. అంటే ఇందులో మనకి హీలియాంథస్ యాన్యుస్, సన్ఫ్లవర్ సంబంధించిన, ఎక్లిప్టా ప్రోస్టేటా అంటే హెయిర్ కండిషన్ని పెంచుకోవడం కోసం, అంటే హెయిర్ అనేటటువంటి గ్రోత్ బ్లాక్గా ఉండడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఎక్లిప్టా ప్రోస్టేటా అనేటువంటి గుంట కలగర ఆకులు అంటాము. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్. నెక్స్ట్ హ్యాబిటేట్ మెయిన్లీ మీసోఫైట్స్, రేర్లీ జీరోఫైట్స్. మెయిన్లీ మీసోఫైట్స్, రేర్లీ జీరోఫైట్స్. మీసోఫైట్స్ అంటే దట్ కెన్ గ్రోన్ ఇన్ నార్మల్ కండిషన్. మ్యాక్సిమం మనకి ఇవన్నీ కూడా మాచిపత్రి దవలం అంటే ఆర్టిమీషియా స్పీసీస్ కానీ, కార్తమస్ కానీ, క్రైసాంథిమం కానీ, అలాగే ఎక్లిప్టా కానీ, హీలియాంథస్ కానీ, దిట్ కెన్ దీస్ ఆర్ గ్రోన్ ద ఇన్ నార్మల్ కండిషన్. పార్థీనియం, స్పిరోలాంథస్, వెర్నోనియా, ట్రైడాక్స్, జినియా ఇవన్నీ కూడా మనకి నార్మల్ కండిషన్స్లోనే పెరిగేటటువంటి ప్లాంట్స్. రేర్లీ జీరోఫైట్స్, ఎకినాప్స్ అన్నాం, కొంచెం స్పైన్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, చిన్న చిన్న ములు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయని, ఎకినాప్స్, ఎకినాటస్ అనేటటువంటిది మనకి జీరోఫైటిక్ ప్లాంట్ కింద చెప్పుకుంటాం ఎడారి మొక్కల కేటగిరీ లోపల. హైడ్రోఫైట్స్, బైడెన్స్ బెక్కీ అనేటటువంటిది అంటే దట్ కెన్ లివ్ ఇన్ టు ద వాటర్ బాడీస్. నెక్స్ట్ స్పిరాంథస్ అండ్ ఎక్లిప్టా గ్రోన్ ఇన్ మార్షీ ఏరియాస్ అంటే కొంచెం బురదగా ఉన్న చోట ఏరియా లోపల, అంటే లైట్గా సాయిల్ అనేటటువంటిది మడ్డీ ఇన్ కండిషన్లో ఉంటుంది, కొంచెం చెమచెమ్మగా ఉండాలి, అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ బాగా గ్రో అప్ అవుతుందంట స్పిరాంథస్. అంటే వాల్ కర్టెన్ ప్లాంట్ అన్నాం కదా, అదిని ఎక్లిప్టా భృంగరాజ్తైల్ ప్లాంట్. వైల్ ల్యానియా సార్మెంటోసా ఆన్ శాండీ ఎలివేషన్స్ ఆఫ్ ద కోస్టల్ రీజియన్స్ అంటే మనకి తీర ప్రాంతం అని చెప్పేసి ఉంటుంది కదా, ఇసుక తిన్నెలతో ఉండేటువంటి తీర ప్రాంతం, ఆ తీర ప్రాంతాల లోపల మనకి కోస్టల్ రీజియన్స్ లోపల ల్యానియా సార్మెంటోసా అనేటటువంటి ప్లాంట్ గ్రో అప్ అవుతుందంట. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో గ్రో అయ్యేటటువంటి డిఫరెంట్ ప్లాంట్స్ అంటే జనరల్లీ దిస్ ఇస్ ద మీసోఫైట్స్. మీరు ఎగ్జామినేషన్లో మీసోఫైట్స్ అనే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. హ్యాబిట్ మోస్ట్లీ హెర్బ్స్ అంటే వెరీ స్మాల్ ప్లాంట్స్, ఎక్లిప్టా ప్రోస్టేటా కానీ, లాక్టుకా సెటైవా కానీ,
Tazdas petiola gani, next Tridax procumbens vernonia cinerea, Artemisia nilgarica, Artemisia palans, ivanni kuda maximum herb plants. Dahlia, anni chinna chinna mokale, ante annual life cycle kaligi unnatvanti ve. A few shrubs. Inula rubricalis అనేటటువంటి ఈ ప్లాంట్ మాత్రమే షర్బ్ అంటే కొంచెం గుబురుగా ఎత్తుగా పెరిగేటటువంటి మొక్క కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే వెరీ రేర్లీ ట్రీస్, వెర్నోనియా స్పీసీస్లో ఉండేటటువంటి ట్రీ ఇదో అనమాట. అంటే మనకి ఈ మొక్కల్లో కూడా ట్రీస్ అనేటటువంటివి ఏవి లేవు. ఆస్ట్రేసీ ఫ్యామిలీలో ఉండేటటువంటివి అన్నీ కూడా మ్యాక్సిమం హెర్బ్ ప్లాంట్సే. రేర్లీ ట్రీ వెర్నోనియా ఆర్బోరియా అనేటటువంటి ప్లాంట్ మాత్రమే ట్రీ కండిషన్లో ఉంటుంది. అండ్ స్కాండెన్ షర్బ్స్, స్కాండెన్ షర్బ్స్ అంటే కొంచెం ముళ్ళుతో కూడుకున్నటువంటి పొట్టిగా గెడ్సి మారిపోయేటటువంటి రకంలో ఉన్నటువంటిది. వెర్నోనియా ఎలియోగే అంటే ఎలియోగ్నిఫోలియా అనేటటువంటి ఈ ప్లాంట్ అంటే జనరల్గా మోస్ట్లీ హెర్బ్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే మన వెజిటేటివ్ అనేటప్పటికి రూట్, స్టెమ్, లీఫ్. రూట్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి డైకాటిలెడన్స్ కాబట్టి మ్యాక్సిమం ట్యాప్ రూట్ సిస్టమ్, అంటే టూ కాటిలెడన్ కంటైనింగ్ ప్లాంట్ కాబట్టి మ్యాక్సిమం ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది, తలివేరు వ్యవస్థ అంటాం. అదే పెసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఆర్ సీన్ ఇన్ దాలియా. దాలియా లోపల గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి క్లస్టర్ టైపు అంటే అందులో ఉండేటటువంటి రూట్స్ ట్యూబరస్గా ఉంటాయంట. ట్యూబరస్ మీన్స్ దుంపల మాదిరిగా ఉండడం అన్నమాట. ఆ దుంపలు కూడా ఏంటి, ఫెసిక్యులేటెడ్ ట్యూబరస్ కండిషన్ అంటే కొంచెం గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి కండిషన్ కనబడుతూ ఉంటుంది. దే కంటెయిన్ స్టార్చ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇనులిన్ అంటే అందులో ఇనులిన్ అనేటటువంటి రూపం లోపల స్టార్చ్ అనేటటువంటిది నిల్వ ఉంటుందన్నమాట. ఏంటి, దాలియాలో ఉండేటటువంటి దాలియా ప్లాంట్లో ఉండేటటువంటి ట్యూబరస్, ఆ ట్యూబరస్ లోపల అంటే ఆ దుంపల లోపల మనకి ఇనులిన్ అనేటటువంటి ఒక ప్రొడక్ట్ ఉంటుందన్నమాట. స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుందన్నమాట అది. నెక్స్ట్ స్టెమ్ ఏరియల్ అంటే భూమి పైభాగంలో ఎర్త్ సర్ఫేస్ రీజియన్లో ఉంటుంది కాబట్టి ఏరియల్. సబ్ ఏరియల్ ఎందులో, ల్యూనియా అనేటటువంటి దానిలో. మనం ఆల్రెడీ ఇక్కడ ల్యూనియా సార్మెంటోసా అనేటటువంటి ఒక దాని గురించి కోస్టల్ రీజియన్లో గ్రో అప్ అవుతుందని నేను చెప్పుకున్నాం కదా, అది సబేరియల్ ఇన్ కండిషన్. పూర్తిగా భూమిలోకి ఉండదు, అలాగని పైకి ఉండదు. ఆర్ అండర్ గ్రౌండ్ హీలియాంతస్ ట్యూబరోసస్, హీలియాంతస్ ట్యూబరోసస్ అనేటటువంటి ఈ మొక్కలో పూర్తిగా స్టెమ్ అనేటటువంటిది అండర్ గ్రౌండ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ స్టెమ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. మనకి సన్ఫ్లవర్ అంటే ఏంటి, హీలియాంతస్ యానియస్ అంటే ఆ హీలియాంతస్ జీనస్కు సంబంధించే ట్యూబరోసస్ అనేటటువంటి స్పీసీస్ ఉంది. అది అండర్ గ్రౌండ్ స్టెమ్ కంటైనింగ్ ప్లాంట్ అంటే భూమి లోపల పొరలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెమ్ ఈజ్ ద ఎరెక్ట్ ఆర్ ప్రోస్టేట్, నిటారుగా ఉంటుంది మ్యాక్సిమము. ప్రోస్టేట్ ఇన్ కండిషన్ అనేటటువంటిది మనం దీనిలో చూడవచ్చు, ట్రైడాక్స్ లోపల చూడవచ్చు. మనకు ఉండేటటువంటి దరిదాపులో ఉండేటటువంటి మొక్కల్లో ప్రోస్టేట్ ఇన్ కండిషన్ అనేటటువంటిది ట్రైడాక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆర్టిమీసియా స్పీసీస్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రోస్టేట్ ఇన్ కండిషన్. సాలిడ్ గట్టిగా ఉండడం. వారార్ పిస్టులార్ అంటే లోపల హాలో ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి. మనం ఒకసారి స్టెమ్స్ విరిచి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. పిస్టులార్ హెయిరీ ద స్టెమ్ సర్ఫేస్ రీజన్, ద స్టెమ్ సర్ఫేస్ రీజన్ కంటైనింగ్ ద హెయిర్ స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడాక్స్, ట్రైడాక్స్ మనం గడ్డి చామంతి అంటున్నాం కదా, అదే
పలక మొక్క అని చెప్పేసి పిలుస్తున్నాం చూసారా, ఆ మొక్కలో మనకి హెయిర్స్ అనేటటువంటివి ఉంటాయి. వార్ ఆర్ గ్లాబరస్. గ్లాబరస్ అంటే సర్ఫేస్ రీజన్ నునుపుగా ఉంటుంది. వెర్నోనియా స్పీసీస్లో చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. అంటే వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి వెర్నోనియా స్పీసీస్ లోపల. అంటే వెర్నోనియా సినేరియా అనేటటువంటిది హెయిర్లెస్ అనమాట. హెయిర్లెస్ కండిషన్ని గ్లాబరస్ అంటున్నాం. హెయిర్ ఉంటే హెయిరీ అంటున్నాం. బ్రాంచ్డ్ అంటే మ్యాక్సిమం స్టెమ్ ఇన్ బ్రాంచ్డ్ ఇన్ కండిషన్. ఇన్ ఎకాంతోస్పెర్మమ్ ఫాల్స్లీ డైకాటమస్ బ్రాంచింగ్. అంటే ఇందులో మనకి బ్రాంచ్ అంటే కనిపించదు, ఒరిజినల్ కాదు. అంటే ఒక బ్రాంచ్ డైకాటమిస్ అంటే రెండుగా విభజన చెందినట్టుగా కాండం కనబడుతూ ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ యువర్ ఒరిజినల్ ఇన్ కండిషన్. అంటే ఒరిజినల్గా ఫార్మేషన్ జరిపేటటువంటి బ్రాంచెస్ కాదు, చూడడానికి అలా కనిపిస్తుంది. నెక్స్ట్ సక్యులెంట్. సక్యులెంట్ మీన్స్ జ్యూసీ ఇన్ కండిషన్. స్టెమ్ పార్ట్ ఈస్ జ్యూసీ ఇన్ కండిషన్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ద సినిషియో ఆర్టిక్యులారిస్. మన లార్జ్ జీనస్ అని చెప్పేసి అన్నాం కదా, లార్జ్ జీనస్ ఆఫ్ ద ఆస్ట్రేసి ఫ్యామిలీ అన్నాం కదా, అది సినిషియో ఆర్టిక్యులారిస్ అనేటటువంటిది సెక్యులెంట్, జ్యూసీగా ఉంటుందంట. ఇన్ సమ్ ప్లాంట్స్ స్టెమ్ కన్సిస్ట్ ఆఫ్ లేటెక్స్. కొన్ని మొక్కల లోపల లేటెక్స్, ఎందులో ల్యూనియా అనేటటువంటి ప్లాంట్ లోపల లేటెక్స్ అంటే మిల్కీ సబ్స్టెన్స్. మన జిల్లేడు మొక్కను విరిస్తే పాలు ఎలాగొస్తాయి అలాగా ఈ మిల్కీ సబ్స్టెన్స్ అనేటటువంటిది ల్యూనియా అనేటటువంటి ఈ జీనస్ లోపల ఉన్న మొక్కలో ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద స్టెమ్ పార్టికల్. ఏరియల్, సబ్ ఏరియల్ ఆర్ అండర్ గ్రౌండ్. ఎరెక్ట్ ఆర్ ప్రోస్టేట్. సాలిడ్ ఆర్ పిస్టులార్. హెయిరీ ఆర్ గ్లాబరస్. బ్రాంచ్డ్ సెక్యులెంట్ ప్లాంట్స్. ఇన్ సమ్ ప్లాంట్స్ స్టెమ్ కన్సిస్ట్ ఆఫ్ లేటెక్స్. దిస్ ఈజ్ ద స్టెమ్. నెక్స్ట్ లీఫ్. లీఫ్ యూజువల్లీ ఆల్టర్నేట్, రేర్లీ ఆపోజిట్. మీకు ఇక్కడ ఒక మొక్కను చూపిస్తాను. ఇది మేము డ్రా చేసాము, స్కాన్ చేస్తే సరిగ్గా రాలేదు పెన్సిల్తో డ్రా చేయడం వల్ల, లైట్ లైట్గా వచ్చింది. ట్రైడాక్స్ మనకు సంబంధించి, ట్రైడాక్స్ ప్రోకంబెన్స్ దానికి సంబంధించింది. ఇదిగోండి రూట్ సిస్టము. స్టెమ్ పార్ట్ మీద హెయిర్ ఉంటుందని చెప్పాం కదా ట్రైడాక్స్ లోపల. మీకు ఇక్కడ క్యారెక్టర్ చెప్పాను కదా నేను, ట్రైడాక్స్లో స్టెమ్ మీద హెయిరీ ఇన్ కండిషన్ అని చెప్పేసి ఇదిగోండి ట్రైడాక్స్ హెయిరీ అని చెప్పేసి చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ మీకు ఇక్కడ కనబడుతుంది. స్టెమ్ మీద మనకి చిన్న చిన్న గీతలు లాంటివి పెట్టున్నాయి, అది హెయిరీ ఇన్ కండిషన్. అలాగే మనకి లీవ్స్ అనేటటువంటివి ఆల్టర్నేటివ్ ఇన్ కండిషన్, అంటే రేర్గా ఆపోజిట్లో ఉంటాయి, సాధారణంగా ఆల్టర్నేటివ్ ఇన్ కండిషన్లో ఉంటాయి. ఆల్టర్నేటివ్ ఇన్ కండిషన్. నెక్స్ట్ రేర్లీ ఆపోజిట్ జిన్నియా. అంటే టింకిస్ ఫ్లవర్స్ అన్నాం కదా, ఆ టింకిస్ ఫ్లవర్స్ లోపల ఆపోజిట్ ఇన్ కండిషన్లో ఉంటుందంట. అలాగే ఓరల్డ్ ఇన్ కండిషన్. ఎలిఫాంటోఫస్ అనేటటువంటి మొక్క లోపల, ఎలిఫాంటోఫస్ అనేటటువంటి ప్లాంట్ లోపల లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఓరల్, అంటే కాండం చుట్టూ ఒక సర్క్యులర్ మేనర్లో ఉంటాయన్నమాట. రాడికల్. రాడికల్ మీన్స్ అంటే మామూలుగా స్టెమ్ యొక్క భాగం నుంచి వస్తే, లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ది స్టెమ్ సర్ఫేస్. అలాగైతే కాలెన్ ఆర్ రామెల్ అని చెప్పి పిలుస్తాం. అంటే కొమ్మల మీద కూడా వస్తాయి కదా బ్రాంచెస్ మీద, అందువల్ల కాండం మీద నుంచి వస్తే కాలెన్ అంటాం. అంటే జనరల్గా కాలెన్ అంటే స్టెమ్ యొక్క పార్ట్ నుంచి లీఫ్ అనేటటువంటిది అరైజ్ అయ్యే కండిషన్ కాలెన్ అంటాం. అదర్ రాడికల్ అంటే ద లీఫ్ ఈజ్ అరైజ్డ్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ద, అంటే మనకి బేస్లో ఏముంటుంది, స్టెమ్ యొక్క బేస్ భాగంలో రూట్ ఉంటుంది, అంటే ఆ రూట్ దగ్గర కండిషన్లో నుంచి ఏర్పడుతుంది కాబట్టి రాడికల్ ఇన్ అన్ కండిషన్ అని చెప్పడం. ద లీఫ్ ఈజ్ రాడికల్ ఇన్ కండిషన్
లియోనియా అనేటటువంటి ప్లాంట్ లోపల ఉంటుందంట. చూడండి, మనకి లియోనియా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కనబడుతూ వస్తుంది. అంటే లియోనియా అనేటటువంటిది ఏంటి, శాండ్ ఎలివేషన్స్ ఆఫ్ ద కోస్టల్ రీజియన్లో పెరిగేటటువంటి మొక్క కింద చెప్పుకున్నాం. అలాగే సబేరియల్ కండిషన్లో పెరిగేటటువంటి ప్లాంట్ కింద చెప్పు, అంటే స్టెమ్ అనేటటువంటి సబేరియల్ కండిషన్లో. అలాగే దట్ ఈజ్ ఆల్సో కంటైనింగ్ ద లేటెక్స్ అన్నాం. నౌ దట్ ఈస్ ద రాడికల్ లీఫ్ కంటైనింగ్ ప్లాంట్. నెక్స్ట్ ఎక్స్టిప్యులేట్, ఇట్ మీన్స్ లీఫ్ బేస్ యొక్క అంటే పీట్యూల్ దగ్గర అదర్ అరేంజ్మెంట్స్ అనేటటువంటివి ఏమీ ఉండవు. అంటే ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ ఉండవు అని అర్థం. పుచ్చాలు అంటే పత్ర పుచ్చాలు అనేటటువంటివి ఉండవు అన్నమాట. పీట్యూలేట్, లీఫ్కి పీట్యూల్ ఉంటుంది అంటే కార్డ్ ఉంటుంది. ఇదిగోండి చిన్న కార్డ్ ఉంది కదా, దట్ ఈస్ ద పీట్యూల్. లీఫ్కి చిన్న కార్డ్ ఉంది, అందువల్ల లీఫ్ పీట్యూల్ కంటైనింగ్ పీట్యూలేట్ అని పిలుస్తున్నాం. పీట్యూలేట్ లీఫ్. నెక్స్ట్ ఆర్ సెసైల్, ఇనులా అండ్ జిన్నియా. జిన్నియా అంటే టింకిస్ ఫ్లవర్స్లో ఉండేటటువంటి దానిలో పీట్యూల్ పార్ట్ అనేటటువంటిది ఉండదన్నమాట. సెసైల్ అంటే ఆబ్సెంట్ ఆఫ్ ద స్టాక్, లీఫ్కి ఉండేటటువంటి స్టాక్ ఆబ్సెంట్ అయి ఉంటుందన్నమాట. సింపుల్ లోబ్డ్ క్రైసాంథిమం పార్థెనియం. అంటే మనకి క్రైసాంథిమం యొక్క లీఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ కనబడతాయి. ఒకటే లీఫు సింపుల్గా ఒకటే లీఫు, కాకపోతే నెంబర్ ఆఫ్ లోబ్స్ అనేటటువంటివి ఉంటాయి. మీరు లీఫ్ని పక్కన పెట్టుకొని చూడండి, క్రైసాంథిమం అంటే చామంతి, సింపుల్ లోబ్డ్ ఇన్ కండిషన్ అన్నమాట. ఆర్ రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్. పిన్నెట్ మీన్స్ అంటే ఒక మిడ్రిప్ లాంటి భాగం ఒకటి వస్తుంది, అంటే పొడవుగా ఒక స్టాక్ లాగా వచ్చి దాని మీద లీవ్స్ అనేటటువంటివి అరేంజ్ అయి ఉంటాయి, పిన్నెట్స్. అంటే పిన్నెట్ అంటే మన కరివేపాకు మధ్యలో కాడ ఎలా ఉంటుంది, కాడలాగా ఉండి దానికి లీఫ్లెట్స్ ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి, ఇన్ దట్ వే ఇక్కడ రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. అంటే జనరల్లీ సింపుల్ లీఫ్, సింపుల్ లోబుల్ లీఫ్, రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. ఓవెట్ అంటే షేప్ ఆఫ్ ద లీఫ్, ఓవెట్ ఇన్ కండిషన్. మార్జిన్ డెంటేట్, డెంటేట్ హెయిరీ అంటే లీఫ్ కూడా హెయిరీ ఇన్ కండిషన్. ఆర్ గ్లాబ్రస్, గ్లాబ్రస్ అంటే హెయిర్ ఈజ్ ఆబ్సెంట్, దట్ ఈజ్ అబ్జర్వ్ ఇన్ ద టాజిటస్. బంతి మొక్కలో అబ్జర్వ్ చేయొచ్చు, మన బంతి మొక్కలో చూసినట్లయితే హెయిర్ ఈజ్ ఆబ్సెంట్, లీఫ్ మీద హెయిర్ అనేటటువంటిది ఉండదు. స్పైనీ ఎకినాప్స్ అంటే ఇది మన డిజర్ట్ ప్లాంట్ అన్నాం కదా, అంటే జీరోఫైటిక్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ అన్నాం కదా, దాని మీద లీఫ్ మీద స్పైన్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అంటే టొమాటోస్ ఉండాల్సిన చోటలో స్పైన్స్ ఉంటాయి మనకి. సక్యులెంట్ క్లీనియా అనేటటువంటి మొక్క, అంటే జ్యూసీగా లీవ్స్ జ్యూసీగా ఉంటాయంట. మనం ఇందాక కాండం స్టెమ్ పార్ట్ జ్యూసీగా ఉండేటటువంటిది ఏమో సినిసియో అని చెప్తాం. హియర్ లీఫ్ ఈజ్ సక్యులెంట్ ఇన్ కండిషన్, క్లీనియా అనేటటువంటి మొక్కల. మిడ్రిప్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ టు టెండ్రిల్. మస్టిషియా లేదా కొంతమంది ముస్టిషియా అంటారు, మీరు ఎలా పలుచుకున్నా పర్లేదు. ఇది మిడ్రిప్, ఈ మొక్కలో ఉండేటటువంటి లీఫ్లో ఉండేటటువంటి మిడ్రిప్ ఉంటుంది చూసారా, ఆ మిడ్రిప్ రీజియన్ అనేటటువంటిది టెండ్రిల్ నులితీగగా మారిపోతుందంట. దిస్ ఈజ్ ద స్పెషల్. హెటెరోఫిల్లస్ బైడెన్స్ అంటే మనకి ఇది బైడెన్స్ ఆల్రెడీ వచ్చింది మనకి, గ్రో అప్ ఇన్ మాయిశ్చర్ కండిషన్స్, అందువల్ల దీని లోపల ఉండేటటువంటి లీవ్స్ అనేటటువంటివి మనకి హెటెరోఫిల్లస్. రెండు రకాల లీవ్స్ అనేటటువంటివి అంటే మోర్ దాన్ వన్ టైప్ లీవ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్. రెటిక్యులేట్ వినేషన్ అంటే మనకి డైకోటిలెడన్ ప్లాంట్స్ కాబట్టి మ్యాక్సిమం రెటిక్యులేట్ వినేషన్ అనేటటువంటిది ఉంటుంది. బట్ ఇన్ కొరింబియం ఇట్ ఈస్ ప్యారలల్ వినేషన్. సరే, డైకాట్ ప్లాంట్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, రెటిక్యులేట్ వినేషన్ అనేటటువంటిది ఉండడం. బట్ హియర్ ఎక్సెప్షన్ గివెన్ టు ద కొరింబియం ప్లాంట్.
దట్ లీవ్స్ కంటైనింగ్ ద ప్యారలల్ వినేషన్. మన అరటి చెట్టు లీఫ్ ఉంటుంది కదా, బనానా ప్లాంట్ లీఫ్, దాని లోపల లీవ్స్ లోపల వీన్స్ అనేటటువంటి ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి, దట్ కెన్ ఇన్ ద ప్యారలల్ ఇన్ మ్యానర్, దానిలో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మనకి ఇక్కడ కొరింబియం లోపల ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ప్యారలల్ వినేషన్, దిస్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ది డైకాట్ ప్లాంట్. డైకాట్ ప్లాంట్ అయి ఉంటే రెటిక్యులేట్ వినేషన్ ఉండాలి, కాబట్టి ఇది జనరల్గా ఉండాల్సిన క్యారెక్టర్. కాకపోతే ఇక్కడ కొరింబియంలో మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటే ఒక వినేషన్ తప్ప, ఆ వినేషన్ అనేటటువంటిది ప్యారలల్ వినేషన్, సమాంతర ఈడల వ్యాపనం అంటాం, అది కొరింబియాలో అబ్జర్వ్ చేస్తాం. అంటే ద్విదళ బీజ మొక్కల యొక్క క్యారెక్టర్ ఏంటి, జాలాకార ఈనెల వ్యాపారం అనేటటువంటిది ఉండడం అన్నమాట. దట్ ఈస్ ద ఎక్సెప్షన్. అంటే యూజువల్లీ లీఫ్ ఈజ్ ద ఆల్టర్నేట్, రేర్లీ ఆపోజిట్ ఆర్ వారల్. లీఫ్ అరైజ్డ్ ఫ్రమ్ ది రాడికల్ ఆర్ కాలై, ఎక్స్టిప్యులేట్, పీట్యులేట్ ఆర్ సెసైల్, సింపుల్ లోబ్డ్ ఆర్ రేర్లీ పినెట్లీ కాంపౌండ్, ఓవేట్ ఇన్ షేప్, డెంటెడ్ మార్జిన్, హెయిరీ ఇన్ కండిషన్, గ్లాబ్రస్, స్పైనీ, మిడ్రీ బీజ్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్ ఇన్ ముసియా. మీకు ఈ ప్లాంట్లో చూపిస్తాను, మనం డ్రా చేసుకున్నటువంటి ప్లాంట్ లోపల లీఫ్ యొక్క ఎడ్జ్ భాగం చూడండి ఎలా ఉందో. దిస్ ఈజ్ ద డెంటెడ్, మీ పళ్ళ సెట్ ఏ విధంగా ఎత్తులు ఇలా వస్తూ ఉంటాయో మధ్యలో సందులు, అలాగే దీని యొక్క ఎడ్జ్ కూడా. లీఫ్ యొక్క షేప్ ఓవెల్ ఇన్ కండిషన్, ఓవెల్ షేప్లో ఉంది కదా, అంటే లీఫ్ యొక్క అరేంజ్మెంట్ అన్నమాట. లీవ్స్ మీద కూడా మనకి ఇక్కడ హెయిర్స్ అనేటటువంటివి ఉంటాయి ఇందులో, అంటే ట్యాస్ డ్యాస్లో మాత్రం హెయిర్స్ అనేటటువంటివి ఆబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్, ఇన్ఫ్లోరసెన్స్ కోతాం, అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ లోపల ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ యూజువల్లీ రెసిమోస్, క్యాప్ట్యులమ్ ఆర్ హెడ్. మనకి ఆస్ట్రేసి ఫ్యామిలీలో ఉండేటటువంటి ఇన్ఫ్లోరసెన్స్ హెడ్ టైప్, అంటే క్యాప్ట్యులమ్ అని పిలుస్తాము. అంటే దట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఫ్లవర్, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లోర్లెట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫ్లవర్. దట్ అరేంజ్మెంట్ ఈజ్ ద రెసిమోస్ ఇన్ మ్యానర్, అంటే దాన్ని క్యాప్ట్యులమ్ అంటాం, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే మనకి బంతి పువ్వును చూడండి, అంటే తలపై భాగంలో మన తల ఎలా రౌండ్గా ఉంటుందో ఫ్లవర్ కూడా అలాగే ఉంటుంది కదా, అందువల్ల క్యాప్ట్యులమ్ ఆర్ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ సింగిల్, ఆ హెడ్ పార్ట్ అనేటటువంటిది ఒకటి ఉందనుకోండి సింగిల్ అంటాం. అంటే మన ఇప్పుడు సన్ఫ్లవర్ ప్లాంట్లో చూడండి, సన్ఫ్లవర్ ప్లాంట్ లోపల సింగిల్ హెడ్, అంటే మనకు ఆ ఫ్లవరు సూర్యుడు ఎటువైపు తిరుగుతుంటే ఫ్లవర్ అటువైపు తిరుగుతూ ఉంటుంది చూసారా, ఆ ఫ్లవర్ లోపల ఒకటే ఒకటి సింగిల్ ఫ్లవర్ వస్తుంది, ద బ్రాంచ్ ఎండ్ విత్ ద ఫ్లవర్ మ్యాక్సిమం సింగిల్, అంటే ఒకే హెడ్ ఉంటుంది. హీలియాంతస్ అండ్ ట్రేడాక్స్ ఇదిగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ మొక్కలో చూపిస్తాను నేను, ఇదిగో ఒకటే ఫ్లవర్ హెడ్ లాగా, అంటే టిప్ ఆఫ్ ద స్టెమ్ భాగం లోపల హెడ్ అనేటటువంటిది ఒకటి ఉంది తలభాగంలాగా అన్నమాట. అంటే మనకి దట్ ఈస్ ద క్యారెక్టర్, అంటే ఆస్ట్రేసి ఫ్యామిలీ అనగానే మనకి హెడ్ ఇన్ ఫ్లోరసెన్స్ అనేటటువంటిది గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్ అంటే సింగిల్ హెడ్ ఉండటం ట్రైడాక్స్, ఎగ్జాంపుల్ హీలియాంతస్. పానికిల్ అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి, కుచ్చులా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద వెర్నోనియా, వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో. అంబెల్, ఎకిలియా అనేటటువంటి ప్లాంట్ లోపల అంబెల్ షేప్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. కొరింబ్ ఇన్ఫ్లోరసెన్స్, సమ్మసిక్కి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు తెలుగులో. ఎగ్రేటమ్, ఎగ్రేటమ్ అనేటటువంటి ప్లాంట్ లోపల కొరింబి సమ్మసిక్కి అని పిలుస్తూ ఉంటారు. ఆర్ యాజ్ కాంపౌండ్ క్యాప్ట్యులమ్, కాంపౌండ్ క్యాప్ట్యులమ్ అంటే మామూలుగా ఒకటే క్యాప్టులం అంటే ఒక హెడ్ భాగం ఉండడం, నెంబర్ ఆఫ్ అన్నీ కలిసిపోయి ఒకటే కుచ్చులాగా ఏర్పడడం. దట్ ఈస్ అబ్జర్వ్ ఇన్ ద స్పిరాంథస్,
వాల్ కర్టెన్ ప్లాంట్ అన్నాం కదా, అది దాని లోపల అబ్జర్వ్ చేయొచ్చు. కాంపౌండ్ క్యాప్టులమ్ స్పిరాంథస్ అంట. అంటే హెడ్ మీన్స్ తల, అంటే తలలాగా ఉండేటటువంటి పుష్ప విన్యాసాక్షరం, అంటే పుష్ప అంటే తలలాంటి పుష్ప విన్యాసం ఉన్నటువంటిది అన్నమాట. ద ఇన్వల్యూకర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ది బ్రాక్స్ ఈజ్ ఎట్ ది బేస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్. మీరు బంతి పువ్వు యొక్క బేస్ భాగంలో చూస్తారు కదా గ్రీన్ కలర్, అంటే అది ఏంటి మనకి ఇన్వల్యూకర్ యొక్క, అంటే మనకి బంతి పువ్వు అంటున్నాం, దట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఫ్లవర్, అది ఒక పువ్వు కాదు, దట్ ఈస్ ద ఇన్ఫ్లోరసెన్స్. అంటే బంతి పువ్వు, చామంతి పువ్వు లేదా సన్ఫ్లవర్ అంటున్నాం కదా పొద్దుతిరుగుడు పువ్వు అనేసి, అంటే క్రైసాంథిమంలో ఉండేటటువంటి ఫ్లవరు, టాజిటస్లో ఉండేటటువంటి ఫ్లవర్, అవన్నీ కూడా నాట్ ఏ సింగిల్ ఫ్లవర్స్, దట్ ఈస్ ద ఇన్ఫ్లోరసెన్స్, నాట్ ఏ ఫ్లవర్, ఇన్ఫ్లోరసెన్స్. దానికి అందులో గ్రీన్ కలర్ ఉండేటటువంటి బేస్ భాగంలో కనపడుతూ ఉంటాయి కదా, అంటే దాని లోపల మనకి ఫ్లోరెట్స్ ఉంటాయి అవునా. ద ఇన్వల్యూకర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ది బ్రాక్స్, అంటే దాని యొక్క బ్రాక్స్ అన్నీ కలిసి ఎట్ ది బేస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్, ఇన్ఫ్లోరసెన్స్ యొక్క బేస్ భాగంలో కలిసి ఉంటాయండి. దాని ఇన్వల్యూకర్ కింద చెప్పాం. దే ఆర్ పెర్సిస్టెంట్, పర్మనెంట్గా ఉండిపోతాయి, అంతే కదా పువ్వు ఊడిపోయినప్పటికీ కూడా పువ్వుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫ్లోరసెన్స్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, ఫ్లవర్ అంటే మీకు తెలుస్తుంది అని చెప్పేసి అలా పలుకుతున్నాం కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, దట్ ఈస్ ఇన్ఫ్లోరసెన్స్. దట్ ఈస్ అ పెరిస్టెంట్, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా దానికి అతుక్కుని అది పెరిస్టెంట్, పువ్వుతో పాటు రాగుతుంది. ఏ ఫాల్స్ ఇన్వల్యూకర్ ఈజ్ సీన్ ఇన్ ద ఎమీలియా, ఎమీలియా లోపల ఇన్వల్యూకర్ ఉండదంట, దాన్ని పోలినటువంటి డూప్లికేట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేటటువంటిది అక్కడ కనబడుతుంది, వేరే దాని నుంచి వచ్చినటువంటిది. ద ఇన్వల్యూకర్ ఈజ్ కలర్డ్ లైక్ కొరల్లా, ఇన్వల్యూకర్ అనేటటువంటిది రంగుతో కూడుకుని ఉంటుంది కొన్ని మొక్కల లోపల, మన కొరల్ల అంటే ఆకర్షణ పత్రావళి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇన్ ప్లాంట్స్ లైక్ హెలిక్రైసమ్ బ్రాక్టియేటమ్ విచ్ గ్రోస్ ఇన్ కూల్ ప్లేసెస్, ఈ మొక్క లోపల హెలిక్రైసమ్ బ్రాక్టియేటమ్ అంటే ఇక్కడ ఇందులో పెరిగేటటువంటి బ్రాక్ట్స్ ఉంటాయి కదా పుష్పపుచ్చాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాము, అవి అనేటటువంటివన్నీ కూడా మనకి కొరెల్ల అంటే మనకు చూసేటటువంటి ఆకర్షణ పత్రాలు పైకి కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి కదా కొరెల్ల అనేటటువంటిది, ఈ బ్రాక్స్ సిమిలర్ టు దట్ దానిలాగే ఉంటాయంట. అంటే బ్రాక్సే కొరెల్ల టైప్లో మనకు కనబడుతూ ఉంటాయన్నమాట, ఆకర్షణంగా ఉంటాయి. పేర్లోనే ఉంది హెలిక్రైసమ్ బ్రాక్టియేటమ్, అంటే దట్ ఈస్ బ్రాక్ట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆ బ్రాక్టియేటమ్ అనేటటువంటిది కలర్ఫుల్గా ఉంటుంది. విచ్ గ్రోస్ ఇన్ కూల్ ప్లేసెస్, చల్లగా ఉండేటటువంటి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయంటే ఇవి. అంటే మనకి ఏంటి ఇది ఇన్ఫ్లోరసెన్స్, కామన్ ఇన్ఫ్లోరసెన్స్ ఇస్ ద క్యాప్టులమ్, యూజువల్లీ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ క్యాప్టులమ్. ఇవన్నీ కూడా మనకి రేర్గా కనిపించేటటువంటివి. సింగిల్ ఇన్ఫ్లోరసెన్స్ అనేటువంటి హిలియాంథస్ ట్రైడాక్స్లో ఉంటే, కాంపౌండ్ క్యాప్టులమ్ అనేటటువంటిది స్పిరాంథస్లో ఉంటుంది. పానికల్ వెర్నోనియా అంబెలెగ్గిలియా కొరింబ ఎగిరేటమ్, దిస్ ఇస్ ద స్పెషల్ టైప్స్. అక్కడ ఇన్వల్యూకర్, ద ఇన్వల్యూకర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ద బ్రాక్స్ ఈజ్ ఎట్ ద బేస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్, దిస్ పాయింట్ అనేటటువంటిది నోట్ చేయాలి మనం, ఎగ్జామినేషన్లో రాయాలి. దే ఆర్ ద పెర్సిస్టెంట్, ఈ భాగం మాత్రం ఖచ్చితంగా రాయాలి. మీరు యూజువల్లీ రెసిమోస్ క్యాప్టులమ్, ఇట్ ఈస్ ద సింగిల్ ఆర్ కాంపౌండ్ అనొచ్చు, అని డైరెక్ట్గా దాని ఇన్వల్యూకర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ద బ్రాక్స్ ఈజ్ ఎట్ ది బేస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్ దే ఆర్ ద పెర్సిస్టెంట్, దీది ఈ మొక్క రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద స్మాల్ ఫ్లవర్స్ ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ ద నోన్ యాజ్ ఫ్లోరెట్స్, దే ఆర్ ఆఫ్ టూ టైప్స్, రే ఫ్లోరెట్స్ అండ్ డిస్క్ ఫ్లోరెట్స్. దే ఆర్ ప్రజెంట్ ఆన్ ఫ్లాట్, కాన్వెక్స్, కోనికల్ ఆర్ కాన్కేవ్ రెసెప్టికల్. ద ఫ్లోరెట్స్ ఆర్ సెసైల్ అండ్ ద ఇన్వల్యూకర్స్ ఆఫర్స్ ప్రొటెక్షన్ టు దెమ్. అంటే మనకి ఈ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం కదా
హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అంటున్నాం. ఆ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్లో ఉండేటటువంటి స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం ఫ్లోరేట్స్ అని పిలుస్తాం. ఈ ఫ్లోరేట్స్ అనేటటువంటివి రెండు రకాలుగా ఉంటాయి, రే ఫ్లోరేట్స్ అండ్ డిస్క్ ఫ్లోరేట్స్. అంటే ఈ ఫ్లోరేట్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి మనకి ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది ఫ్లాట్గా ఉండొచ్చు లేదా కాన్వెక్స్ ఇన్ కండిషన్ లేదా కోనికల్ ఇన్ షేప్ ఆర్ కాన్కేవ్, అంటే కుంభాకారము పుటాకారము అంటాం కదా. అంటే ఆ ఫ్లవర్స్ యొక్క అరేంజ్మెంట్, ఆ ఫ్లోరేట్స్ యొక్క అరేంజ్మెంట్ వలన డిఫరెంట్ షేప్స్ వస్తాయన్నమాట హెడ్ ఇన్ఫ్లోరసెన్స్కి. ఫ్లాట్ ఇన్ కండిషన్, కాన్వెక్స్ ఇన్ కండిషన్, కోనికల్ ఇన్ కండిషన్, కాన్కేవ్ ఇన్ కండిషన్, అంటే రిసెప్టికల్ యొక్క భాగము ఆ విధంగా స్ట్రక్చర్ కనబడుతుంది అన్నమాట. ద ఫ్లోరేట్స్ ఆర్ సెసైల్, అంటే వాటికి స్టాక్స్ ఉండవు. అండ్ ద ఇన్వల్యూకర్స్ ఆఫర్ ప్రొటెక్షన్ టు దెమ్, స్టాక్స్ లేకపోవడం వల్ల మనకి ఇన్వల్యూకర్ లోపలే కదా ఫోల్డ్ అయి ఉంటున్నాయి, ఆ ఇన్వల్యూకర్ అనేటటువంటిది ప్రొటెక్టెడ్ దెమ్, ఆ ఫ్లోరేట్స్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆస్ట్రేసి ఫ్యామిలీ.